అక్కడ వెస్ట్ బెంగాల్ శాసనసభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు వ్యాఖ్యానాలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ శాసనసభలో కూడా శాసనసభ్యులు మంత్రులు వ్యాఖ్యానాలు చేశారు. శాసనసభకి చట్ట పరిమితి ఉన్నది, కోర్టులు కూడా ఏమి అనలేవు, ఏమి చెయ్యలేవు శాసనసభలో మాట్లాడిన విషయాల గురించి. నాలుగు గోడల మధ్య జరిగినటువంటి శాసనసభ లోపల జరిగిన విషయాల మీద మనము ఏది విశ్లేషకులు కానీ వ్యాఖ్యలు చేసేవాళ్ళు కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏంటంటే అది ఈ విషయం పెగాసిస్ కేసు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో 314/2021 క్రిమినల్ పిటిషన్ క్రిమినల్ రిట్ పిటిషన్ నెంబర్ 314/2021 అది మనోహర్ లాల్ శర్మ గారు అనే ఆయన వేసిన పిటిషన్. అది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి పిటిషన్. దాంతోపాటుగా ప్రముఖ జర్నలిస్టు ప్రముఖ ఎడిటర్ ఎన్ రామ్ గారు, శశికుమార్ గారు, మరి 12 మంది జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, డాక్టర్లు మరో 12 మంది కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 826/2021, 909, 861, 845, 855, 829, 850, 848, 851, 853, 890 ఈ 12 పిటిషన్లు ప్రముఖ మొదటి పిటిషన్ 314/2021 తోటి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది. సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు అఫిడవిట్ల మీద అఫిడవిట్లు వేస్తూనే ఉన్నారు. ఆయన సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు అసహనం వ్యక్తం చేస్తోంది ఈ అఫిడవిట్లు ఎందుకు వేస్తున్నారు అనేది. ఇన్ని అఫిడవిట్లు ఎందుకు వేస్తున్నారు? ఫిబ్రవరి 22 నాడు సుప్రీంకోర్టులో విచారణకి వచ్చింది. అంతకుముందు జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వము నేను ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేస్తాము, దీని మీద విచారణ చేయడానికి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తాము అని అంటే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఎవరో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోసిలి త్రిసభ్య ధర్మాసనం అది. ఆ త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం అభ్యర్థనని తిరస్కరించి సీనియర్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్వి రవీంద్రన్ గారి నేతృత్వంలో రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆర్వి రవీంద్రన్ గారి నేతృత్వంలో టెక్నికల్ సభ్యుల్ని సాంకేతిక నిపుణులతో కూడిన ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఫిబ్రవరిలో మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టుకి సమర్పించింది. ఆ నివేదిక మీద సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని వివరాలు అడిగింది. అది అక్కడ పెండింగ్లో ఉంది కనుక కొన్ని విషయాల గురించి విశ్లేషకులు కానీ మనం కానీ కొన్ని విషయాలు మాట్లాడటం తప్పు అవుతుంది. సరే, చంద్రబాబు గారి వద్దాము. ఇప్పుడు చంద్రబాబు గారి మీద అసలు ఏం లేదు, ఎందుకంటే ఆయన సత్యహరిశ్చంద్రుడే కాదు, దొంగ గురించి ఎప్పుడైనా మాట్లాడేసేయచ్చు, ఎక్కడైనా మాట్లాడేసేయచ్చు. అసత్యవాది, పుట్టుకతోనే అసత్యవాది, పుట్టుకతోనే. ఎవరు అభిమానుడేమో వాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పద్మవ్యూహం గురించి నేర్చుకున్నాడు, పాపం ఈయన తల్లిగారి కడుపులో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పడం నేర్చేసుకున్నాడు చంద్రబాబు. అయితే ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు గారని అనుమానంగా ఉన్నారు. ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సొంత కంపెనీయో ఆయన పుత్రరత్నం సొంత కంపెనీ పేరు మీద ఇజ్రాయిల్ నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థకు రక్షణ పరికరాలు అనే పేరుతో కొన్నారు. అవి ఏ రక్షణ పరికరాలు, ఏ రకమైనటువంటి రక్షణ పరికరాలు అనే దాని మీద విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అయితే ఆయనని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయన అప్పీల్ని తిరస్కరించింది, ఆయన అభ్యర్థనని తిరస్కరించడమే కాదు
ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఛార్జీ షీట్ కూడా ఫైల్ చేయండి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. ఇప్పుడు మమతా బెనర్జీ గారు బెంగాల్ శాసనసభలో చెప్పినటువంటి 25 కోట్ల రూపాయలు ఒప్పందం అన్నట్లుగా, గతంలో ఏబీ వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినప్పుడు కొన్నటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దాదాపు 25 కోట్ల రూపాయలే. కనుక అనుమానాలు నిజాలనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు అమౌంట్ సరిపోయింది, అక్కడ మమతా బెనర్జీ చెప్పిన అమౌంట్కి ఇక్కడ ఏం చెప్పిన అమౌంట్. అందరికంటే ముందు స్పందించాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన స్పందించకుండా ఆయన పుత్రరత్నం స్పందించేస్తున్నారు, ఎందుకంటే ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు. ఇక్కడ ఒకటేంటంటే, బాబు గారు బాగా నేర్చుకున్నది ఒకటి ఉంది ఇక్కడ, ఇఫ్ యు వాంట్ టు కీప్ ఏ సీక్రెట్ యు మస్ట్ ఆల్సో హైడ్ ఇట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ అని జార్జ్ ఓర్వెల్ అని ఆయన ఒక ప్రముఖ శాస్త్రవేత్త తత్వవేత్త చెప్పాడు అన్నమాట. ఏదైనా దాచాలనుకుంటే సీక్రెట్ గా ఉంచాలి అని అనుకుంటే అది నువ్వు కూడా సీక్రెట్ గానే ఉంచేసుకో అని బాగా బాబు గారు బాగా వంట పెట్టించేసుకున్నాడు. అది ఇది ఈ పెగాసస్ స్పైవేర్ అనేది ఫస్ట్ ఆఫ్ న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. దాని తర్వాత భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతము వాడుతున్న 25 కోట్ల మంది వాట్సాప్ సంస్థ ఏదైతే ఉందో, వాట్సాప్ సంస్థ కూడా మా వాట్సాప్ గ్రూప్ సభ్యుల్ని పెగాసస్ స్పైవేర్ ద్వారా వాళ్ళ పర్సనల్ విషయాల్ని, పర్సనల్ ఫొటోస్ని అన్ని కూడా సేకరిస్తోంది పెగాసస్ సంస్థ అనేటువంటి ఆరోపణ చేసింది వాట్సాప్. లో 50,000 మంది ప్రముఖులు ఉన్నారు, భారతదేశానికి సంబంధించి 300 మంది సహా న్యాయమూర్తులు, పాత్రికేయులు, సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఉన్నారండి. అటువంటిది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి కొనుగోలు చేసిన $2 బిలియన్ పరికరాలే పెగాసస్ తోటి జరిగిన ఒప్పందం. $2 బిలియన్ అది అది కేంద్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దొంగే దొంగ అన్నట్లు చంద్రబాబు నాయుడు గారు కూడా కొని ప్రతిపక్ష నాయకుడి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కూడా ప్రయోగించి అన్నీ చేసి ఆయనకి ముందే తెలిసిపోయింది అనమాట. ఎందుకంటే మంచి పరికరం కదా ఇజ్రాయెల్ వాళ్ళు చేసింది, చాలా మంచి, చాలా స్పైయింగ్ వాళ్ళు బాగా చేస్తారు ఇజ్రాయెల్స్, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చాలా బాగుంటుంది, వాళ్ళ టెక్నాలజీ చాలా బాగుంటుంది. అందుకని ఆ పరికరాలని, ఆ నెట్వర్క్ని అంతా ఉపయోగించుకుని ముందే ఓడిపోతామని తెలిసి చంద్రబాబు గారికి దిగిపోవడానికి ముందు ఆ భ్రమరావతి అని ఒకటి ఉంది కదా రాజధాని, భ్రమరావతి గ్రాఫిక్స్ రాజధాని లాంటిది, దాని పక్కన ఎకరాలు 100 కోట్ల రూపాయలు విలువ చేసి ఎకరాల భూములన్నీ కూడా తన బీనామీలకి ధారాదత్తం చేశాడు దిగిపోవడానికి ముందే. May 2019 ఎన్నికల రిజల్ట్స్ వచ్చే ముందు అన్నిటికంటే ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అసెంబ్లీలో కూడా మద్యం పాలసీ మీద నిన్న మొన్న కూడా చర్చలు జరిగినాయి. కానీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సరైన మద్యం దొరకట్లేదని తెలుగుదేశం ఆఫీసులోనే సీసాలు, గుడ్లు, బాటిల్స్ అన్ని పెట్టే చూపించేశారు కూడా వాళ్ళు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్నే బార్ షాప్ లాగా చేసేశారు ఆయన, తెలుగుదేశం నాయకులు, బ్రాండ్లు మాకు దొరకడం లేదు అని. ఆ జీవో ఇచ్చింది పదవికి దిగిపోవడానికి వారం రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు 64 బ్రాండ్లకి ఇచ్చాడు జీవో. అవే ఇప్పుడు ప్రస్తుతం అమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొత్త బ్రాండ్స్ ఏం రాలా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బ్రాండ్స్ అవి. చంద్రబాబు నాయుడు గారు ఆ కంపెనీలు, ఊరు పేరు లేని కంపెనీలు అన్నిటి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి, అంటే ఆయన దిగిపోతాను నేను నా పదవి పోతుంది అన్నది ఆయన కొన్నటువంటి పెగాసస్ పై పరికరాలే చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు. ఆయన నేను కొనలేదని చెప్పి ఎందుకు చెప్పలేడు? ఆయన స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, ఆయన ఎందుకు ఇవ్వడు? ఎవరో పట్టాభితోటో
లోకేషన్ గారితోటో ఇంకోటితో ఎందుకు చెప్పిస్తున్నాడు? చెప్పమను, జూమ్ లో మాట్లాడుతూనే ఉంటారు కదా రోజు, మాట్లాడమానండి. జూమ్ లో కాకపోతే పత్రికా విలేకరుల సమావేశం పెట్టమనండి. అసలు ఇవన్నీ ఎందుకు? ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన సిబిఐని ఢిల్లీ పోలీస్ స్పెషల్ పోలీస్ యాక్ట్ 46 ప్రకారంగా సిబిఐని రాష్ట్రం నుంచి నిషేధించాడు. ఎందుకు నిషేధించాడు? ఆయన ఈ పెగాసిస్ మీద విచారణ చేస్తారని నిషేధించాడు. ఈ పెగాసిస్ మీద కూడా విచారణ జరిపించవచ్చు. ఆ టైంలోనే జరిగింది ఇది, 2017 నుంచి జరుగుతుంది ఈ పెగాసిస్ వ్యవహారం. కనుక ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పెగాసిస్ వ్యవహారం ఉంది కనుక దాని మీద కూడా విచారణ వస్తే అప్పుడు ఈయన బండారం బయటపడుతుందని ఆంధ్రప్రదేశ్ నుంచి సిబిఐని విత్డ్రా చేశాడు. రాష్ట్రానికి హక్కు ఉంది అనక ఢిల్లీ పోలీస్ స్పెషల్ యాక్ట్ 1946 ఉన్నటువంటి సిబిఐని రాష్ట్రం నుంచి నిషేధించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈ పెగాసిస్ వ్యవహారంలో మెడకు చుట్టుకోగలదు ఆయనకు కూడా, అందుకే నిషేధించాడు. ఇకపోతే అయితే సార్ ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే, ప్రభుత్వం ఎటువంటి సాఫ్ట్వేర్లు కొనుగోలు చేయలేదు అని చెప్పేసేసి గౌతమ్ సవాంగ్ గారే ఒక ప్రకటన చేశారు అప్పట్లో 2021 జూలైలో ఆయన ప్రకటన చేశారు. అలాంటప్పుడు సాఫ్ట్వేర్లు ఏమి లేవు కదా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఒక ప్రకటనను తెరపైకి తీసుకొచ్చింది. సాఫ్ట్వేర్ పోలీసు శాఖ ఏదైనా సరే, మేము ఫలానా వస్తువుని ఫలానా కోసం వాడడం కోసమేనే కొంటున్నామని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి కైండ్ ఇన్ఫర్మేషన్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కోసమనో ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకుంటాం కోసమనో తీవ్రవాదుల మీద చర్యలు తీసుకోవడానికి ఆపరేషన్స్ చేసేటప్పుడు బాబు తీవ్రవాదులను మేము వ్యతిరేకిస్తున్నాము, అక్కడికి మేము వెళుతున్నాము, ఫలానా చోట వాళ్ళు ఉన్నారని తెలిసింది మాకు, అక్కడికి వెళుతున్నాము, అక్కడికి వెళ్ళేటప్పుడు మేము AK-47 తీసుకెళ్తున్నాము, ఇది రష్యా వాళ్ళు తయారు చేశారు, దీన్ని తీసుకెళ్తున్నాము, దీన్ని ఉపయోగించి వాళ్ళని మట్టు పెడతామని ముందే చెప్తారా? దొంగ ఎవడన్నా మీ ఇంట్లో దొంగతనం చేస్తానికి వస్తున్నామని ముందు చెప్తాడా? చంద్రబాబు నాయుడు అంతే చెప్పడు, ఎవరో చెప్పరు. చంద్రబాబు నాయుడు అంతే, అది మీకు చెప్తున్నది ఏంటంటే, నేను ఇది స్పైయింగ్ చేయడం కోసం కొన్నామని చెప్పట్లా. ఏపీ వెంకటేశ్వర గారు ఇజ్రాయిల్ వెళ్ళి ఆయన పుత్రరత్నం ఇజ్రాయిల్ వెళ్ళి వచ్చింది, ఆ ఒప్పందం చేసుకొచ్చింది, ఆ పరికరాలు కొన్నది వాస్తవం కాదని చెప్పాలి, అది చెప్పాలి. అది చెప్పకుండా గౌతమ్ గారు స్పైవేర్ కొనలేదని ఆయన చెప్పారు. స్పైవేర్ అని పేరు ఉండకపోవచ్చు దానికి అక్కడ, అందుకే నేను కూడా రక్షణ పరికరం అని వాడాను అక్కడ. ప్రజా రక్షణ పరికరం అని వాడారు అనుకోండి ఆ పదాన్ని, స్పైవేర్ అనుకోవడానికి లేదు కదా, నేను స్పైవేర్ కొనలేదంటారు అక్కడ. ఇందులో 2019 అప్పటి లా మినిస్టర్ గారు రవిశంకర్ ప్రసాద్ గారు, ఆయన ఇన్ఫర్మేషన్ మినిస్టర్ గారు కూడా పెగాసస్ సాఫ్ట్వేర్ భారతదేశంతో సంప్రదింపులు జరిపిన మాట వాస్తవమే అని కూడా ఆయన పార్లమెంట్లో 2019 నాడు ప్రకటించారు. ఫిబ్రవరి 17, 2021 తారీఖు నాడు సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద చంద్రబాబు గారి మీద ఆరోపణలు వచ్చినాయి, అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలే, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు ఆరోపణలు చేశారు, అది కూడా శాసనసభలో చేశారు, ఆవిడ బయట కాదు, ఎక్కడ పబ్లిక్ మీటింగ్లోనో పార్టీ మీటింగ్లోనో చేయాలి, శాసనసభలో చేశారంటే ఆథెంటిసిటీ ఉంటుంది కదా దానికి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి దీని మీద చంద్రబాబు నాయుడు గారి మీద అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రగాసిస్ పరికరాలు కొన్నారా లేదా అనే దాని మీద సిబిఐ విచారణ జరిపించాలి అని డిమాండ్ చేయాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా.
ఆయనతో పాటు నేను ఒక జర్నలిస్ట్ గా నా జర్నలిస్టుల మీద చేశారు కనుక నేను కూడా డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే ఈ పెగాసిస్ విషయంలో. అలాగే కావాలంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక రిటైర్డ్ జడ్జి గారు నేతృత్వంలో ఒక కమిటీని వేసి ఏబి వెంకటేశ్వరరావుతో సహా ఆ రోజు నాడు ఉన్నటువంటి అధికారుల్ని, ఆ రోజు పోలీసు శాఖ కొనుగోలు చేసిన పరికరాలు, ఏమేమి పరికరాలు కొన్నారు, ఎటువంటి పరికరాలు కొన్నారు, వాటి అవసరం ఏంటి, వాటి ఎవరి కోసం కొన్నారు, ఎందుకోసం కొన్నారు అనే అన్నిటి మీద కూడా ఒక కమిటీ, ఇప్పుడు ఎట్లాగైతే సుప్రీంకోర్టు వేసింది ఒక కమిటీని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీని వేసి అందులో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక పార్టీగా చేసి ఆయన మీద కూడా ఓ జడ్జి గారితో, రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారితో ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా విచారణ జరిపించాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అటు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని కోరేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఐ విచారణ జరిపించండి. తెలుగు ప్రజలకి నిజానిజాలు తెలియాల్సిందే. తెలుగు ప్రజల మీద ఎంత కక్ష కట్టాడు ఆయన, ఏ పార్టీల మీద ఎంత కక్ష కట్టాడు అన్నది తెలుగు ప్రజలకి తెలియాల్సి ఉంటుంది. ఇక్కడ